ప్రభువైన యేసుక్రీస్తు నామములో కుడివచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ ఛానల్ ద్వారా మరలా ఒక అంశంతో మిమ్మల్ని కలుసుకోవటం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యం. ఈ దినాన మీ అందరితో కలిసి దేవుని నామాన్ని ఘనపరచడానికి, సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపకై నేను దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు ప్రభువ. గతించిన దినాలన్నిటిలో మమ్మల్ని అందరినీ సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను కాచిన దేవానికి స్తోత్రం. ఇంతవరకు మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి మీకు వందనాలు ప్రభువ. ఈ ఛానల్ ద్వారా ఈ సువార్త ప్రకటించబడుచుండగా మా తండ్రి, మా దేవ, ఈ వాక్యమును మేము సరిగా బోధించగలిగినట్లుగా, గ్రహించగలిగినట్లుగా మీరే మా హృదయాలను తెరిచి మీ నామానికి మహిమ తెచ్చుకొని వాక్శక్తిని అనుగ్రహించి బలపరిచి ఈ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని దీవెనలు నీ ప్రియ కుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందామండి. కీర్తనల పుస్తకంలో 642 నెంబరు పాట ద్వారా మన తండ్రి అయిన దేవుని, ప్రభు అయిన యేసుక్రీస్తుని స్తుతించుకుందాం. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే మా ప్రభువా, ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే మా ప్రభువా, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు, ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే మా ప్రభువా, ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే దేవదేవుడవు, ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే దేవదేవుడవు, ఆశ్రయదుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఆశ్రయదుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఐశ్వర్యము నీవే మా ఘనతయు నీవే, ఐశ్వర్యము నీవే మా ఘనతయు నీవే, ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే మా ప్రభువా, తొట్రిల్ల నీయవు మా పాదములను, నీవే మాకు తోడై మాత్రోవకు వెలుగై, కాపాడుచున్నావు దేవా, కను పాప వలె మము బ్రోవా, కాపాడుచున్నావు దేవా, కను పాప వలె మము బ్రోవా, కడవరకు విడువకను నడిపించుము మమ్ము, కడవరకు విడువకను నడిపించుము మమ్ము, ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే మా ప్రభువా, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఈనాడు పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఒక అంశాన్ని తీసుకొని మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. అంశం పేరు పాపము. పాపం అనగా బైబిల్ యొక్క నిర్వచనం ఏంటో
మనం జాగ్రత్తగా నేర్చుకున్నాం. పాపము అనగా మానవుడు గురి తప్పుట అని అర్థం. మనొక అర్థం ఏంటంటే దారి తప్పుట, మరొక అర్థం ఏంటంటే నీతి తప్పుట. మరి గురి తప్పుట, నీతి తప్పుట, దారి తప్పుట అనేటువంటి ఈ యొక్క అంశాలను మనం ఈ దినాన నేర్చుకున్నాం. అలాగే మానవుడు మరి ఎలా పాపంలో పడిపోయాడో, పాపాన్ని గురించి బైబిల్ ఏమి నిర్వచనం తెలియచేస్తూ ఉందో, బైబిల్ ఇచ్చేటువంటి పాపము ఎలాంటిదో పరిశీలనగా మనం నేర్చుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇది ఒక పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం చేసే ప్రతివాడు కూడా ఆజ్ఞ అతిక్రమిస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. తర్వాత ఇంకొక రకమైనటువంటి పాపం ఉంది, సకల దుర్నీతి కూడా పాపం అంట. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అక్కడ కూడా ఈ దుర్నీతిని గురించి తెలియచేయబడింది. మరొక పేరుతో పిలువబడుతుంది పాపం, మేలైనది చేయనిరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మరి ఈ విధంగా మరింకొక పాపాన్ని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అని చెప్పి మరి బైబిల్ తెలియచేస్తూ ఉంది. ఈ 4 రకాల పాపాలను గురించి పరిశుద్ధ లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయో ఒక్కొక్కటి కూడా మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. మొదటిగా ఈ పాపము అనేటువంటి మాట మనకు గుర్తురాగానే ఆది మానవులైనటువంటి అవ్వా ఆదాములు మనకి జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే వారు దేవుని యొక్క మాట వినలేదు కనుక. మరి అవ్వా ఆదాములు దేవుని మాట వినకపోవటను బట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అతిక్రమించటాన్ని బట్టి, దేవుడు చెప్పిన మాట వినకుండా అపవాది మాటే విన్న కారణాన్ని బట్టి వారు ఆజ్ఞను అతిక్రమించారు. ఏంటి ఆ యొక్క అతిక్రమం అంటే, ఏదైతే తినవద్దని ఆయన ఆజ్ఞాపించాడో దానిని తినటం ద్వారా, తినాలనేటువంటి దురాశ, కంటికి రమ్యంగాను అందంగాను కనబడింది, హృదయంలో దురాశ కలిగిందన్నమాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ప్రతివాడు కూడా తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధించబడుతున్నాడు పాపంతోటి. దురాశ చూత శోధించబడుతున్నాడు. దురాశ మరి స్వకీయమైనటువంటి సొంత ఉద్దేశంతో ఈ దురాశ హృదయంలో ప్రవేశించి ఆ మనిషిని ఆ దురాశ బలవంతంగా ఈడ్చేటువంటి పనిని జరిగిస్తుంది అన్నమాట. ఈ దురాశ అంతటితోనే ఆగకుండా ఈ దురాశ ఏంటండి 15వ వచనంలో గర్భం దాల్చిందంట. అంటే హృదయంలో ఒక గర్భవతి అయినటువంటి స్త్రీ 10 నెలలు బిడ్డను ఎలా మోసద్దో, గర్భం ధరించి నివాసం ఉంటుందో బిడ్డ లోపల, అలాగే ఈ యొక్క దురాశ కూడా గర్భము ధరించంటే ఇది కూడా నివాసం చేస్తుంది. ఈ దురాశ కూడా నివాసం చేసి ఒక గర్భిణీ స్త్రీ అయితే ఒక బిడ్డను కంటదిగానండి, దురాశ గర్భము ధరించి ఏం కంటది, పాపాన్ని కంటదంట. పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటదంట. ఈ యొక్క మరణము, ఈ పాపము అనేది ఆది దంపతుల నుండి ప్రతివారికి కూడా లభించటం జరిగింది. మరి ఈ పాపముల్లోనే ఉండి మనం చనిపోవటం దేవునికి ఇష్టం లేదు కనుక, మరి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో తెలియచేయబడినటువంటి విషయం ఏంటంటే, మన పాపములను ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసివేయుటకే లోకంలోనికి ప్రత్యక్ష మాయను. ఆయన యందు ఏ పాపము కూడా లేదు. ఒక పాపి కొరకు ప్రత్యక్షమైతే దానివల్ల ప్రయోజనం లేదు. గత ధ్యానాల్లో గత అంశాల్లో మనం మాట్లాడుకున్నాం. ఏ జంతువుల యొక్క రక్తము కూడా పాపమును తీసివేయటానికి సరిపోయేటువంటి రక్తం కాదని మనకు తెలుసు. కాబట్టి మరి ఏ పాపము లేని పరిశుద్ధుడు ప్రభువైన
యేసు క్రీస్తు వారు. కేవలం ఆయనకి భూమి మీద ఉన్నటువంటి పని ఏంటంటే పాపంలో అనేక దురాశల్లో నశించిపోతున్నటువంటి వారిని బయటికి తీయటానికి మాత్రమే ఆయన ప్రత్యక్షమయ్యాడు. అయితే పాత నిబంధనలో కొన్ని పాపాలు మనకు కనపడతాయి, నిర్మాకాండంలో కొన్ని ఆజ్ఞలు మనకు కనపడతాయి. ఆ యొక్క 20వ అధ్యాయం 1 నుండి 10 వరకు మనం చదివితేనండి, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అక్కడ ఒక లిస్టు కనపడద్ది. నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదని, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నేల అందే కానీ దేని రూపాన్ని కూడా నీవు చేసుకోకూడదు అని కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇవ్వటం జరిగింది. ఈ ఆజ్ఞలు కూడా మనుషులందరూ అనుసరించాలని ఆనాడు ధర్మశాస్త్రం ద్వారా దేవుడు తెలియచేశాడు. కారణం ఏంటంటే ఇంకా 10 ఆజ్ఞలు ఉన్నాయండి అక్కడ, నీ తల్లిదండ్రులను సన్మానించాలని, అలాగే నరహత్య చేయకూడదని, దొంగిలించకూడదని, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని, వ్యభిచరించకూడదని, ఇలాంటివి మనకు తెలుసు, ఎన్నోసార్లు మనం చదువుకున్నటువంటి విషయాలు అన్నమాట. ఈ ధర్మశాస్త్రము, ఈ ఆజ్ఞలు దేవుడు మనకి మరి ఆ దినాల్లో ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడిచ్చాడు, వాటి ప్రకారం జీవించాలి, వాటిని అనుసరించాలి అని. కానీ సాధ్యపడిందా అంటే అనేక మందికి సాధ్యపడని దాన్ని బట్టి పాపం చేసినటువంటి ప్రతి వారిని కూడా రాళ్లతో కొట్టి శిక్షించి మరణశిక్ష వేయాలనేటువంటి ఒక శాసనాన్ని కూడా వారు అమల్లో ఉంచుకున్నారు. ఈనాడు కూడా యేసుక్రీస్తు వారు పాపం చేసిన ప్రతి వారిని శిక్షించి మరణశిక్ష విధించాలంటే బ్రతకటానికి అసలు మనుషులే ఉండరు అన్నమాట. ఎందుకంటే నీతిమంతులు ఎవరో లేరు కనుక, అందరూ శిక్షకు అర్హులే కనుక, అందరూ మరణానికి అర్హులే కనుక, ఏ ఒక్కరో కూడా మరి బ్రతకటానికి మిగిలేటువంటి అవకాశము లేదు. క్రొత్త నిబంధనలో కూడా కొన్ని ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. అక్కడైతే వ్యభిచరిస్తే, దొంగిలిస్తే మరి శిక్ష, దానికి తగినటువంటి ప్రతిఫలం వెంటనే మరి ఆ దినాల్లో ఆనాటి ప్రజలు ఇచ్చేవాళ్ళు అన్నమాట. క్రొత్త నిబంధనలో మనం ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనంలో ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులు అంటే ఎవరు? ఇప్పుడు మనం నేను చెప్పిన ఈ లిస్టు ఆనాటి ప్రజలు, మన పూర్వీకులు, మన యొక్క పితరులు, మన యొక్క ప్రవక్తల కాలంలో మరి యొక్క జరిగిన సంగతుల్ని ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన జ్ఞాపకం చేస్తున్నాడు. కోపాన్ని గురించి, నీ సహోదరుని చూసి నువ్వు విరుద్ధుడా అంటే దాని ద్వారా ఏం ప్రతిఫలం వస్తుందో, ఇవన్నీ కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివితే మనకు అక్కడ తేటగా కనపడతాయి. కోపపడకూడదంట, మరి తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పకూడదంట, ద్రోహి అని చెప్పకూడదంట. ఒకవేళ అలా చెప్తే నరకాగ్నికి లోనవుతారు అని మరలా కూడా ఆ విభచరించవద్దని మీరు చెప్పిన మాట విన్నారు కదా అని జ్ఞాపకం చేస్తూ ఒక సంగతి ఏమంటున్నాడంటే 28వ వచనంలో ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వాడు అగును అని ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో స్పష్టంగా వ్రాయబడింది. వ్యభిచరించి నరహత్య చేసి దొంగిలిస్తే ఆనాటి ప్రజలు ఇచ్చినటువంటి శిక్ష, మరణశిక్ష, ఆ శాసనాలకి ఎంతో కఠినమైనటువంటి విధానం మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నరహత్య చేస్తేనో దొంగిలిస్తేనో శిక్ష, కానీ ఇక్కడ ఏమన్నాడు, చూస్తేనే శిక్ష. యేసుక్రీస్తు ఆజ్ఞలు అన్నమాట అవి. అవేమో పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఉంది, ఇదేమో నువ్వు చూస్తేనే, మరి మోహపు చూపు చూస్తేనే మరి తప్పు పాపము అని హృదయంలో అప్పుడే నువ్వు ఆమెతో వ్యభిచరించినటువంటి వాడు అవుతావని, చూపు దగ్గరే, ఆలోచన దగ్గరే తప్పును తప్పుగా ఖండించేటువంటి విధానాన్ని యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా క్రింద వచనాల్లో మనం చదివితే మన దేహము, మన అవయవాలు మనల్ని అభ్యంతరపరిచే విధానం ఏదైనా ఉంటే వాటిని గుర్చి కూడా అభ్యంతరపరిచే అవయవాలను బట్టి మనం నరకంలో పడకుండా ఉండాలి అని క్రమపరుచుకునేటువంటి విధానాన్ని, భార్యభర్తలుగా ఉంటే ఏం చేయాలో, అలాగే ఒక వ్యక్తిగత జీవితంలో ప్రతి మనిషి కూడా ఏం చేయాలో అక్కడ తేటగా తెలియచేస్తూ ఉన్నాడన్నమాట. కేవలం ఏంటంటే ఈ దురాశ అనేది మనిషి యొక్క జీవితాన్ని మరి ఎంతగానో
మరి నివాసం చేసి బానిసలనగా చేసి దాన్ని ఆ దురాశ మనిషిని ఏలేటువంటి స్థితికి నడిపించి ఆ దురాశలోనే మానవుడు మరి ఆ నివాసం ఉండి ఆ బానిసత్వంలోనే ఆ పాపం అనేటువంటిది ఏలుబడి చేస్తూ మనిషిని బానిసలనగా చేసుకుంటా ఉందన్నమాట. ఇట్టి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించుకున్న నా ఆజ్ఞలను నెరవేర్చాలి, నా ఆజ్ఞల ప్రకారం జీవిస్తే, నా కట్టడల ప్రకారం జీవిస్తే నేను అనేకుల్లో మిమ్మల్ని తలగాను, అనేకుల్లో నేను మిమ్మలను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాననేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను అతిక్రమించకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆజ్ఞలు అతిక్రమించినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ పాపము నుండి విడుదల చేయాలనేదే దేవుని యొక్క అనాదికాల సంకల్పం అన్నమాట. ఇక్కడ ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే పాపము ఏ విధంగా మనిషిని ఏలుతుందో, గర్భం ధరిస్తుందో, దాని ద్వారా ప్రతిఫలం ఏంటో మనం ఈ యొక్క అధ్యాయాల ద్వారా తెలుసుకున్నామండి. రెండవ అంశమైనటువంటి సకల దుర్నీతి పాపము. సకల దుర్నీతి అంటే నీతి కానిది ఏదో, క్రమము కానిది ఏదో, దేవుని చిత్తము కానిది ఏదో, దేవునికి విరోధమైనది ఏదో, అది కూడా పాపమని బైబిల్ తేటగా తెలియచేస్తుంది. దేవుని నీతి ఉంది, దుర్నీతి కూడా లోకంలో ఉంది. దేవుని నీతి చాలా గొప్పది. ఆయన నీతిమంతుడు. ఆయన గుణాలను మనం మరి వర్ణించడానికి మన జ్ఞానం చాలదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన అనేకమైనటువంటి హోదాల్లో ఆయన పిలవచ్చండి. అనేకమైనటువంటి బిరుదులు ఆయనకున్నాయి. ఆయన స్వయంభవుడు, తనంతట తానే ఉన్నవాడు, అంతటా వ్యాపించి ఉన్న దేవుడు. ఆయన నీతి ఏ మనిషిలో కూడా లేదు. అసలు నీతిమంతులే లేరు భూమి మీద. చాలామంది ఈయన కొన్ని ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తే మేము ఈ కార్యాల ద్వారా నీతిమంతులం అనుకుంటున్నారు, కానండి మరి దేవుని నీతి కన్నా మించింది ఎక్కడా కూడా మనకి కనపడదు. దేవుని నీతి కన్నా మించింది ఏదైనా ఉందంటే అది దుర్నీతి తప్ప ఏమీ లేదు. దేవుని నీతి దేవునికే సాటి. మొదటి యోహాను పత్రిక 5:17 ఈ సంగతులు మనము తెలుసుకుంటున్నాం. అలాగే మరొక వాక్య భాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 తెస్సలోనికేలకు రాసిన పత్రిక 2:10 ఒకసారి మనం చదువుకున్నట్లయితే, దుర్నీతిని పుట్టించు సమస్తమైనటువంటి మోసముతోనూ నశించుచున్న వారిలో సాతానుడు తన బలాన్ని కనపరుస్తున్నాడంట. దుర్నీతిని పుట్టించేటువంటి మోసకరమైన మనసు ఎవరి నుంచి మనం పొందుతున్నామంటే సాతానుడే దాన్ని పనిపిస్తున్నాడు. సాతానుడే దాని బలాన్ని మనకి మరి మనం నశించిపోయేటువంటి విధానంలో మనకి కలుగ చేస్తున్నాడు. కాబట్టి 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఇప్పుడిక సాతాన్ ఏం చేస్తుందంటే ఈ మోసం చేసేటువంటి శక్తిని మరి సత్యాన్ని నమ్మలేక దుర్నీతి అందే సంతోషపడేటువంటి విధానాన్ని ఆ మనస్సును మరి సాతానుడు ఆధారంగా చేసుకుని సాతానుడికి అక్కడ ఒక వర్క్షాప్ పెట్టుకుంటాడు ఆ మనిషి యొక్క హృదయంలో. వర్క్షాప్ అంటే ఇక అందులో ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. సాతానుడు తన పని తాను చేసుకోవచ్చు. ఎక్కడ? దుర్నీతిని నమ్మేటువంటి హృదయంలో. సత్యమునందు నమ్మకం లేకుండా, సత్యాన్ని నమ్మలేక దుర్నీతి అందు అభిలాష కలిగినటువంటి వారు. దుర్నీతి అంటే ఇష్టం, అబద్ధం అంటే ఇష్టం, మోసం చేయటం అంటే ఇష్టం. సాతానుడు ఇలాంటి ఆశలన్నీ కలిగించి ఏం చేస్తున్నాడంటే మరి ఒక వర్క్షాప్ను పెట్టి తన పనిని తాను జరిగించుకుంటూ ఉన్నాడు. మరొక అంశము కూడా యొక్క నేను 4 చెప్పే కదండి, ఇది 3వ పాప బైబిల్ యొక్క నిర్వచనంలో నుంచి మనం చూడగలిగినటువంటిది. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఏది మేలు అనేటువంటిది మనం పరిశీలన చేయాలి. మేలైనది చేయనెరిగి ఆ మేలును చేయకుండా
కీడును చేయటానికి మనం ఇష్టపడుతున్నట్టయితే మరి అది కూడా పాపమే. యాకోబు పత్రిక 4:17 ఎందుకు మేలంటే ఏంటి, మేలు చేయటం అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి దేవునిగా గుర్తించకపోవటం పాపం, దేవుణ్ణి మహింపరచపోవటం పాపం. అలాగే రోమాపత్రిక 1:21 ద్వారా దేవుని ఎరిగియుండి కూడా దేవుని ఎరగనటువంటి వారిగా, దేవుడు దేవుణ్ణి ఘనపరచాలని తెలిసి కూడా ఘనపరచకుండా మహింపరచకుండా కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా వారి యొక్క వాదముల్లో వారు వ్యర్థులుగా మారిపోయారంట. అలాగనే మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే పరిశీలన చేయాలి, ఏది న్యాయమో ఏది సత్యమో ఏది మేలైనదో ఏది మాన్యమైనదో ఏది రమ్యమైనదో ఏది పవిత్రమైనదో ఏది ఖ్యాతి కలిగినదో వాటి మీద లక్ష్యం ఉంచాలని మరి ఫిలిప్పీ పత్రిక 4:8 ద్వారా మరి పౌలు గారు మనతో మాట్లాడుతున్నారు. కానీ మేలైనది చేయనెరిగి చేయలేకపోతున్నాం, దుర్నీతి నుంచి విడుదల పొందాలనుకుంటున్నాం విడుదల పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే పౌలు గారు చెప్తున్నాడు రోమాపత్రికలో 7:18 నాయందు అనగా శరీరమందు మంచిది ఏది కూడా వసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయాలనే కోరిక నాకు కలుగుతున్నది కానీ చేయుట నాకు వీలు పట్టలేదు అని అపొస్తలుడైన పౌలు గారు చాలా వేదన పడుతున్నాడు. చాలా పోరాటం జరుగుతుంది ఆయన శరీరంలో ఉండి, ఈ యొక్క పోరాటంతో ఆయన ఎంతో ఇబ్బంది పడుతున్నట్టుగా ఈ వచనాల్లో మనకు కనపడుతుంది. 24 కూడా అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఈ పోరాటం నాలో కలుగుతుంది, మేలు చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను, కీడే చేయటానికి నేను ఇష్టపడుతున్నాను, సత్యాన్ని నమ్మాలనుకుంటున్నాను నమ్మలేకపోతున్నాను, దుర్నీతి నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను పొందలేకపోతున్నాను, ఇట్టి దౌర్భాగ్య పరిస్థితి నుంచి నన్ను ఎవడు విడిపించును, మరణానికి లోనైపోయేటువంటి శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అని ఎంతో దీనస్థితితో నేను దౌర్భాగ్యుడిని నాకు విడుదల కావాలని మరి అపొస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేసుకుంటున్నాడు. మనకు కూడా ఒక హెచ్చరిక కలగజేస్తున్నాడు. ఇంకా 4వ పాపం బైబుల్ ప్రకారంగా విశ్వాస మూలము కానిది పాపం. విశ్వాస విషయంలో బలహీనులను గూర్చి ఆహార వస్తువులను గూర్చి అనుమానంతో తింటే అది దోషం. విశ్వాసంతో నీ సహోదరుని కొరకు దేవుడు సృష్టించిన మరి ప్రతి వస్తువుని కూడా దోషముగా ఎంచకూడదు. మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నీ యొక్క సహోదరుడి కొరకు ఇతరుల కొరకు నువ్వు వాటిని పుచ్చుకొనవచ్చని భోజనాన్ని గురించి పానాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరి కొరకైతే క్రీస్తు చనిపోయాడో వారిని నీవు దూరం చేసుకునే నిమిత్తం భోజనాల గురించి పానాన్ని గురించి అతని యొక్క విశ్వాసాన్ని నువ్వు పాడు చేయొద్దు. కేవలము దేవుడి నాకు దూషణ పాలు కాకుండా మరి నువ్వు నీ సహోదరుని కలుపుకునే విధంగా, విశ్వాసం అంటే ఏంటో తెలియజేసే విధంగా అతనితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కేవలం దేవుని రాజ్యం భోజనం కాదు, పానము కాదు, మరేమిటంటే నీతియును సమాధానమును పరిశుద్ధ ఆత్మ యందు ఆనందమునై ఉన్నది. నోట్లో పడేది మనిషిని అపవిత్రపరచదు కానండి, మరి నోటిలో నుండి బయటకు వచ్చేటువంటిది మాత్రం మనుషుల్ని అపవిత్రపరుస్తుంది. నోట్లో నుండి బయటకు వచ్చేదంటే ఏంటంటే బూతులు, పోకిరి మాటలు, రకరకాల దుర్వ్యసనాలు, మరి దుష్టహృదయము, ఇవి మానవుని జీవితంలో ఉండి ఎదిగి అభివృద్ధి పొందుతున్నటువంటి ప్రమాదం ఉంది కనుక. అలాగే నోటిలో పడి తినేటువంటివి బహిర్భూమిలో విడవబడితే అది ఎవరికి హాని చేయదు కనుక మన నోటిలో నుండి వచ్చేటువంటి దాని గురించి మాత్రమే ఆలోచన చేయాలి. మన హృదయంలో మన నోటిలో నుంచి మరి పాపము, ద్వేషము, అసూయ, కలహము, మత్సరము మరి ఇట్టి వాటికన్నిటికీ కూడా మనం విముఖులమై ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ వాక్యానుసారమైనటువంటి ఈ పాపముల్లో మరి మనము ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేసుకుని ఈ పరిస్థితి నుంచి అయ్యో నన్ను విడిపించండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకునేటువంటి వేదన కలిగినటువంటి హృదయంలో మనం మరి దేవుని యొద్ద మన పశ్చాత్తాప హృదయం కలిగి మరి ఈ మనస్సును మనం గ్రహించి ఈ ప్రేరేపణను మనం గ్రహించి ఈ వాక్యం నిజముగా మరి నా కొరకే వ్రాయబడిందని ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. వాక్యాన్ని నమ్మి ఇటు పాపం నుండి విడుదల పొందాలని ఈ సమయంలో ప్రభు పేరట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎవరు నశించిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మనం సార్థకం చేసుకోవాలంటే వాక్యాన్ని విని మనలో ఉన్న దురాశను, మనలో ఉన్న బలహీనతలను, మనలో ఉన్న
దుర్నీతిని వీటన్నిటి నుంచి విడుదల పొందాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మరలా ఒక సందేశం ద్వారా మనం మాట్లాడుకుందాం. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులయ్యా. ఈ సమయంలో ప్రభువా, ఆజ్ఞాతిక్రమమే పాపమని, మీలైనది చేయనెరిగి అలాగు చేయకపోవటం పాపమని, అలాగే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపమని మేము నేర్చుకున్నాం ప్రభువా. నా తండ్రి, ఇట్టి అంశాలను పరిశుద్ధ లేఖనాల ద్వారా మేము పరిశీలించుకోగలిగినట్లుగా మీరు మా హృదయాలను తెరివి చేసి, మా హృదయాలకు కనువిప్పు కలిగించి, వాక్యానుసారమైన జీవితంలో మేము జీవించలాగిన మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఈ దీవెనలేసి నామలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.